హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుట్ట విందు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ దొండకాయ ఆయిల్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఒక గిన్నెలోకి దొండకాయ ముక్కల్ని తీసుకున్నానండి. ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్లో 2 టీ స్పూన్ల చొప్పున కార్న్ఫ్లోర్ బియ్యం పిండి, శనగపిండి వేసుకున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. చికెన్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే కలర్ యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపించే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకుంటున్నానండి. ఇలా హీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి దొండకాయ ముక్కల్ని. వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే లోపల వేగవు, పచ్చిగా ఉంటాయండి, పైన వేగిపోతాయి. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తిప్పుతా వేయించుకోవాలి. ఎందుకంటే దొండకాయ మందంగా ఉంటుంది కాబట్టి చాలాసేపు వేగుద్దండి, టైం పడుతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత బాగా వేగినాయండి. వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా, అంతే టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం అన్నీ తీసేసుకున్న తర్వాత, ఇలా తీసేసుకున్న తర్వాత మిగిలిన దొండకాయ ముక్కల్ని కూడా ఇలా పకోడీలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పుచారు, సాంబారు, పప్పులోకి చాలా టేస్టీగా ఉంటుందండి. రసంలో కూడా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ వేగిపోయినాయి. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. చూడండి ఎంతో క్రిస్పీగా, లుక్కే ఎమ్మీగా ఉందండి. తప్పకుండా ట్రై చేసి పిల్లలకి పెట్టండి. పెద్దవాళ్ళు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.